అభివందనాలు ఇస్తున్నట్లు కలిగిన గంట ఉపవాస ప్రార్థన మొదటి రోజు దేవుడి సన్నిధిలో వచ్చి పాటలు పాడి ఆరాధించడానికి వాక్యం వినడానికి దేవుడు సహాయం చేసిన దేవుని వాక్యం నుండి ఒక వాక్యం చదువుతున్నాను. యోహాను సువార్త 2:13 వాక్యం నుండి యూదుల పస్కా పండుగగా సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మవారులను రోగులు మార్చువారిని కూర్చుండుట చూచి ప్రాణంతో కొరడాలు వేచేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోగులు మార్చేవారిని రోగులు చెల్లివేసి వారి పల్లెలను పడద్రోసి పావురంలో అమ్మవారితో వీటిని ఎక్కడి నుండి తీసుకొని పోండి. సరే అండి, ఆ క్లౌడ్ కొంచెం బ్యాటరీ వేసింది. సరే అండి, మనం ఇక్కడ చదివిన వాక్యం 13 వాక్యం ఎవరి పండుగ అండి? సోదరు బాగా శ్రద్ధగా వినండి. యూదుల పండుగ, అక్కడ యూదుల పండుగ అని చెప్పినది దేవుడి పండుగ ఎప్పుడేమైంది? దేవుడి పండుగ అండి, ఇప్పుడేమైంది? దేవుడి పండుగ అండి, ఇప్పుడు ఏమవుతే అయింది? అదే అది మీరే ఇక్కడ కూర్చున్నారు, ఏదో మనసుతో కూర్చున్నారు వాక్యం వినడానికి. వాక్యం వినడానికి అవుతున్నట్టే చెప్తే అర్థం అవుతుంది. వాక్యం వినడానికి ఉన్నవారు కూర్చోండి, లేనివాడు వెళ్ళిపోండి. యూదుల పండుగ అయిపోయింది. దేవుడి పండుగ కొన్ని దినముల తర్వాత యూదులకాయ పండుగ. అదే ఈ కాలంలో దేవుడి విషయములు కూడా అనగా దేవుడి విషయం మన విషయంగా మారిపోతున్నారు. దేవుడి పండుగ ఉండాలి. అది ఎన్ని కాలము ఎన్ని తరములు మారినప్పుడు కూడా ఏమీ ఒకటి దేవుడి పండుగ ఉండాలి. ఇక్కడ చదివిన వాక్యములు సరిగా వినండి. యేసు అంటే యేసు వెంటనే ఎక్కడికి వెళ్ళలేదు, దేవాలయంలోకి వెళ్ళేనట్టుగా రాయబడి. అది మలాకీ గ్రంథం 3:2 రాయబడిన వాక్యాన్ని సరిచి యేసు వచ్చింది దేవాలయంలోకి. 3:1 మొదటి వదనం, మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చాడు. నీ కోరిన నిబంధన దూత హఠాత్తుగా దేవాలయంలో, అది యేసు గురించి అంటే దేవునికి దేవాలయం ఎప్పుడు వస్తుంది? హఠాత్తుగా వస్తుంది. నీ కోరుకున్న నిబంధన దూత దేవాలయములకు వచ్చినప్పుడు జరిగిన సంగతి ఇక్కడ జరిగింది అండి. ఈ యోహాన సువార్త 2:13 లోకలు మార్చి వారిని కూర్చుండుట చూచి రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎట్లన్నిటిని. ఇది 3 సువార్తలు అంటే 4 సువార్తలు కూడా ఇది రాయబడి ఉందండి. యేసు దేవాలయం వెళ్ళి ఏం చేశారు? దేవాలయములు శుద్ధి పరిచిన విషయము 4 సువార్తలు రాయబడి ఉంది. ఆ 4 సువార్తలు విస్తారంగా చెప్పినది ఒకటి యోహాన సువార్త, 2 మత్తయి సువార్త. బాకీ అంతా చెప్పింది కానీ పూర్తిగా వివరణ చేయలేదు. ఇప్పుడు నేను చెప్పబడిన వాక్యం సరిగా వినంటే మాత్రమే మీకు అర్థం అవుతున్నారు. యేసు దేవాలయములకు వెళ్ళి ఎప్పుడు తీసేశారు? ఆయన పరిచర్య ప్రారంభించినప్పుడు చేయిన పని ఇది. ప్రారంభించినప్పుడు చేయిన పని మొదటి చేసినది కానాగుల ఇంటికి వెళ్ళారు. 2వది ఏమైంది? దేవాలయం లోపలికి వెళ్ళి దేవాలయం ఏమైంది? శుద్ధిపరచడం. 3 సంవత్సరం తర్వాత అదే దేవాలయం
పన్నెండు యేసయ్య ఏళ్ళుంది. మార్కోస్ వార్త 11:15-16 వాక్యం చదవద్దు, మీకు అందరికీ తెలుసు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమంది, ఏది దేవాలయం వెళ్ళింది యేసయ్య వెళ్ళగొట్టారు అదే దేవాలయంలో, ఏది దేవాలయం నుంచి తీసి వేశారు వాటిని మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవాలయ లోపలికి వచ్చి తీసేయడం కాదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఏది మా ఇంటికి వెళ్ళబట్టిందో దాన్ని మళ్ళీ అది 3 సంవత్సరాల తర్వాత అది దేవాలయ లోపలికి వచ్చిందండి, మళ్ళీ తీసుకొచ్చారు. నేను చెప్పినది నీ జీవితం గురించే చెప్తున్నాను. ఏది నీ వదిలిసేరు దానిని మళ్ళీ తోడుకొని వచ్చావు. ఏది నీ వదిలిసేరు సంవత్సరం దాటిన తర్వాత మళ్ళీ అది నీ నువ్వే చేస్తుంది, నీ ఇంటికి తీసుకొని వస్తుంది. అది నేను వాక్యంలో చెప్తానండి. ఇప్పుడు నా కొత్త నీ చెప్పినది సంవత్సరం దాటిన తర్వాత అది నాకు కావాలని చెప్తాను. ఇప్పుడు నీ విడిచిపట్టినది అది రక్షణ పొందినప్పుడే చెప్తున్నారు. రక్షణ పొందినప్పుడు విడిచిపట్టినది కొన్ని సంవత్సరం తర్వాత మళ్ళీ తొడిగించేస్తుంటారా, మళ్ళీ తొడిగిస్తుంది. నీ శుద్ధి పరిచయం ఒక్క దినది కాదు, యేసయ్య వచ్చిన వరకు శుద్ధి పరిచుకోనే ఉండాలి. నేను చెప్పబడిన వెళ్ళండి, దేవునికి వందనాలు సార్. క్రియారూపకమైన శుద్ధీకరణ మనకు అవసరం. క్రియారూపకమైన క్రియారూపకమైన ఏంటి, కొందరికి శుద్ధి పరిచిన నోటితోని ఆ నోరుతో వారు ఏం చేశారు, దేవా శుద్ధిపరచమని చెప్పేస్తారు. అదే మనకు అవసరం లేదు. మనకు అవసరం ఏమనగా క్రియాపరంగమైన ఒక శుద్ధి, మనకు అదే అవసరం అండి. ఈ కాలంలో సంఘమిడిన లోపలి అదే జరగాలి. క్రియాపరంగమైన ఒక శుద్ధీకరణ మనకు అవసరం. అది రావాలంటే ఏమండి, నేను చెప్పారు యోహానసువార్త 2:13-17 వరకు చదివినప్పుడు దేవాలయ శుద్ధిపరిచారు. 3 సంవత్సరాల తర్వాత మార్కోసువార్త 11:15-17 వరకు రాయబడి ఉన్నది. 3 సంవత్సరాల తర్వాత అది అక్కడికి వచ్చింది. అప్పుడు నేను చెప్పబడుతున్న మాట ఏంటంటే, శుద్ధిపరచడానికి యేసయ్య ఏం చేశారంటే మీరు చూడాలి ఆ 15 వాక్యం చూడండి. 15 అది కాదు, ఏంటండి, తాడుతో కొరడారు శుద్ధి పరచడానికి నీ సిద్ధంగా ఉండే నీ కొన్ని చెయ్యాలి. శుద్ధిపరచాలంటే నీ మనస్సులు కోరుకుంటే నీ చెయ్యవలసిన కొన్ని పని ఉంది. అదే యేసు కొరడాతో ఏం చేయలేదంటే తాడుతో ఏం చేశాడు, అదితో అది బయటికి తీసివేసాడు. స్తోత్రం కలిగిందాక. నీ బయటికి తీసి వేయాలంటే ఫస్ట్ నీ దగ్గరే నీ కొన్ని కొరడ సిద్ధపరచు, కొన్ని తాడు సిద్ధపరచు. నీ జీవితం నుండి కొన్ని వస్తువులు ఏం చేయాలి ఈ రోజు యేసు నామములు వెళ్ళగొట్టండి. చెప్పినది సంఘంగా అంటే నువ్వు నేనే సంఘం, నువ్వే నేనే సంఘం. ఇది వెళ్ళగొట్టితే ఎవరు వస్తుంది లోపలికి, గుడ్డివాడు వస్తుంది, గుడ్డివాడు వస్తుంది, చర్చ
లోపల స్వస్థత జరుగుతుంది. స్తోత్రం, స్టాచ్యు లోపల స్తుతి ఆరాధన జరుగుతుంది. ఇప్పుడే నాకు చెప్పిన మార్కోస్ మత్తాయి సువార్త 21 నుండి నేను ఇప్పుడు చెప్పినది, ఏ 21:13 నుండి నేను ఇప్పుడు చెప్పిన మాట. స్తోత్రం అంటే వినండి, నేను ఇచ్చేది స్తోత్రం కలిగిన గాక. దేవాలయ లోపలి శుద్ధిపరిచిన తర్వాత ఎవరు వచ్చారు? గుడ్డివారు వచ్చారు. రోగులు స్వస్థత కలిగింది. 17 వాక్యములకి చిన్న పొట్ట బిడ్డలుండి స్తుతిలో చేరట. ఎందుకు స్తుతి సరిగా రాలేదు? శుద్ధి పరచలేదు. ఎందుకు గుడ్డివారు చర్చికి రాలేదు? గుడ్డివారు రాలేదు. స్వస్థత జరగలేదు. లోపలనున్నది కొన్ని బయటికి చెప్పింది రాయగడ సంఘ నువ్వా నేనే సంఘం అని చెప్పినది నువ్వు నేనే అదే ఏం చేయాలి? శుద్ధిపరచండి నీ వ్యక్తిపర జీవితములు. నీ శుద్ధిపరచండి ఏదేదో వస్తు ఇప్పుడు కూడా నీ హృదయ లోపలలో దాగుంటూ ఉన్నావు. యాజకుడు ఉన్నారు, వాక్యం వినడానికి అయిన కొదువా అక్కడ యాజకుడు వాక్యం చేశారు. బెలి కొదువా, బెల్లి జరుగుతుంది కానీ లోపల ఇది ఉంది. శ్రోత్రం, సంఘ బిడ్డల హృదయములు కొన్ని వస్తువులకి స్థానం ఇచ్చిన కాబట్టి విడుదల జరగలే, స్వస్థత జరగలే, సుది ఆరాధన సంఘ లోపల జరగలేకపోతున్నా. స్తోత్రం కలిగింది. ఆనాడు లేను దేవాలయంలో అలాగే జరిగింది. ఆనాడు ఈనాడు జీవం కలిగినదే, జీవం కలగలేదు జరగలేదు, జీవం కలిగిన దేవాలయం. మొదటి తిమోతే స్వత్గా 3:15 వాక్యములు రాయబడింది ఏమనగా, జీవం కలిగిన దేవాలయం. అవును కదమ్మా, చదవండి. ఇంటికొచ్చి ఇదే చర్చ అని అనుకోకూడదండి. ఇదే చర్చ ఏది? నువ్వే నేనే. అంటే జీవం కలిగిన చర్చ. ఎలా జీవం కలిగింది? స్తోత్రం కలిగింది కాక. అది ఎలాగంటే మనము కొత్తగా జన్మించి దేవుడి బిడ్డలుగా మారిన దినవ నుండి ఈ జీవం కలిగిన దేవుని ఆలయం. అప్పుడు ఈ ఆలయం నుండి బయటికి వెళ్ళాలి. మొదటి కొన్ని పత్రం 3:16 వాక్యం మీకు అందరికి తెలిసిన వాక్యమేనే. మీరు దేవుని మందిరం, మీరు దేవుని ఆలయముగా ఉన్నాం. ఆలయంగా ఉన్న నువ్వులో ఏదో వస్తువు ఉంది. అది మీరు నేనే ఒప్పుకోలేకపోతే దేవుడు ఒప్పుకున్నాం. నీ చెప్తున్నారు నాలో ఏం లేదని నీ చెప్తున్నారే కిందకి నా విషయం నేను చెప్పినప్పటికి అర్థం అవుతున్నారు. ఉందండి, చాలా మంది అంటే దేవుడు ఏదో ఒకటి ఉన్నట్టుగా బైబిల్ తెలియపరుచున్నారు. అది ఈ రోజు ఏం చేయాలి? వెళ్ళగొట్టడానికి. అది యేసు చేసినట్టుగా నీ సొంత చెయ్య. నీ జీవితములు నీ వెళ్ళగొట్టడానికి రెడీ అయితే చెప్తున్నారండి, ఈ సామాన్ అల్లి వెళ్ళి కొట్టినప్పుడు రోగులకి దేవుడు ఏం చేశారు? ఎందుకు స్వస్థత జరగలే? స్వస్థత ఎందుకు జరగలే? ఏదో ఉన్నా అది వెళ్ళగొట్టండి.
ఒక శుద్ధీకరణము శుద్ధిపరచడం ప్రారంభిస్తే విడుదల ఖచ్చితంగా. అది దేవుడు చెప్పిన మాట. ఎబ్రీ పత్రిక 12:14 చదవద్దు, మీకు అందరికీ తెలిసిన శుద్ధీకరణ లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. ఆయన ముందుకు ఒక మాట కూడా చెప్పారు. ఆయన ముందుకు ఒక మాట ఏం చెప్పారు? అందరితో సమాధానంతో ఉంటుంది. తర్వాత ఏం చేయాలి? నిత్యము ఎల్లప్పుడు అందరితో సమాధానం కలిగి ఉండాలి. నేను చెప్పినది అందరితో ఉన్నప్పుడు అందరితో ఉండాలి. అందులో ఉంటే ఏమవుతుంది? శుద్ధీకరణ ఉంటే ఏమవుతుంది? దేవుడు కనబడతాడు. కనబడిన ఛాన్స్ లేదంట. ఎందుకు ఇప్పుడు అర్థమైందండి? నీకు ఇష్టమైతే ప్రైజ్లు చెప్పండి. చెప్పలేదు ఒక విషయం నాకు బాగా తెలిసండి, అందరితో శుద్ధిపరచండి. కనబడుతుంది గుంటలు చెయ్యి ఉంచి నీకు చెయ్యి ఉంచడం నేను చెప్పాను. నీ చెప్ప చెయ్యి ఉంచొద్దు. నీ చెప్పండి నా అందరితో సమాధానం. నీ చెప్పడానికి చెప్పలేదు, నీ మనసు చెప్పలేదు సార్. ఎవరితోనే ఏదైనా ఉంటే ఈరోజు వెళ్ళగొట్టండి. దానికి వెళ్ళగొట్టడానికి రెడీ అయిన అనుకో సూపర్ విడుదల జరుగుతుంది. దేవుడు ఎప్పుడు కోరుకున్నదండి శుద్ధిపరచడం. నా తల్లి ఉంది, నీ తల్లి ఆవడానికి ప్రయత్నించొద్దు. సోదరం కనుక దేవునికి సోదరం అందరితో ఏం చేయాలి? సమాధానం కలిగి శుద్ధిపరచండి. దేవునికి సోదరం శుద్ధి లేకుండా ఎవరు కూడా దేవునికి చూడలేదని దేవుడు వాక్యం. సోదరం కలిగి మాట ఏమనగంటే ఈ శుద్ధి పరచడం చేసిన వాడు చాలా మంది లేదు. అది అంత వరకు ఏం చేయలేదు, శుద్ధిపరచి ఉండలేదు. ఇప్పుడు నేను నేను చెప్పినప్పుడు నేను అయ్యారు చెప్పినట్టుగా ఉంది. ఇది శుద్ధిపరచాను. ఇది ఎప్పటి వరకు ఉండాలి? అంత వరకు అంటే నీ మరణం వరకు ఏముండాలి? శుద్ధిపరిచి ఉండాలి. అపోస్తలుల గారి 13:36 చూడండి. అపోస్తలుల గారి 13:36. సీమోను పేతురు, ప్రభువా, రాజాలు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కూలిపోయెను. అంటే దావీదు దేవుని సంకల్పము చొప్పున సంకల్పం చెప్పిన తరవల వారికి సేవ చేసి నిద్రించి సోదరం చెప్పండి దేవుడి సంకల్పం చెప్పిన సేవ చేసి నిద్రించారట. ఆ మాట మనతో కూడా చెప్పాలి, దేవుడు చెప్పాలి సోదరం. ఎలాగా? దేవుడి సంకల్పం చెప్పిన సేవ చేసి సామాన్య నీ ఇష్ట ప్రకారం కాదు. అంటే బైబిల్ కొందరు విషయం గురించి చెప్పినప్పుడు చదివినప్పుడు అందరూ గురించి అలాగ చెప్పలేకపోతున్నారు. కానీ దావీదు గురించి అది చెప్పుతున్నారు. ఎవరి గురించి చెప్పుతున్నారండి? దావీదు
మీకు ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. యావీ దావీదు చేసినట్టుగా భయంకరమైన పాపం బైబిల్ వేరే మనుషులు చేయలేదు. ఒకటి మీకు అందరికీ తెలుస్తున్నట్టుగా ఊరియాని చంపే ఊరియా భార్య స్నాన చేయిన చూసినప్పుడు ఆయన మీద ఆశ కలిగి ఊరే చంపడానికి ఏం చేశాడంటే స్నాన సొంత చేయితోని రాసిన కాగితాలు రాసి ఆయన చేతికి ఇచ్చాడు, భర్త చేతికి ఇచ్చాడు. అది ఇవ్వన ముందుకు ఇంకొక కొన్ని పని చేశారు దావీదు. ఈ భర్తకి ఆ భార్య మీద కన్నబడి ఆశపడి ఆయా అమ్మతోని అక్రమ సంబంధం చేసిన తర్వాత భర్తకి ఇంటికి పంపించడానికి తావిసి పంపించడానికి, కానీ ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు భర్త భార్యతో ఏం చేయలేదు, సాహసం చేయలేదు. ఇది దావీదుకి తెలిసింది. ఆ దావీదుకి తెలిసిన కాబట్టి దావీదు ఏం చేశారు, కాగితాలు రాసి ఈయనకి చేతికిచ్చి ఆయన లెక్కించి ఆయనకి చంపడానికి ఉన్న కాగితాలు పట్టుకొని ఆయన ఎక్కడ యుద్ధంలోకి వెళ్ళి చంపబడ్డాడు. చంపబడడానికి ఉన్న వాడి చేతి కప్పగించారు. ఆయనే అతని చదవి ఈయనకి ముందుకు నిలబట్టి ముందు పంక్తిని నిలబట్టి ఆడికేం చేశారు, చంపిన తర్వాత ఆయన ఏం చేశారంటే తన భార్యకి ఏం చేశారు, మ్యారేజ్ చేశారు. తర్వాత ఈయనకి ఏ ప్రౌడ్ లేదు. హాయిగా ఉన్నాం, బెలి ఉంది, ఆరాధన ఉంది, అన్ని ఉంది. కానీ ఏం జరిగిందంటే ఒక ప్రవక్త ఇంటికి వచ్చి చెప్పిన వరకు ఆయనకి ఏం కలగలే, స్తోత్రం కలిగింది కాదు, స్తోత్రం కలిగింది. అంత భయంకరమైన పాపం చేసిన వ్యక్తి తన పాపం ఒప్పుకొని అదే 51 కీర్తన పశ్చాత్తాపపడి దేవుని వైపుని తిరిగిన కాబట్టి బతిలింపబడింది. స్తోత్రం కలిగింది ఏంటండి, స్తోత్రం. అందుకని దేవుడు చెప్పుతున్నారు ఏమనకంటే తెలుసా, దేవుడు చెప్పుతున్న మాట అపొస్తల కార్యములు 13:36 రాయబడిన మాట ఏమనగంటే సంకల్పం చెప్పినట్టుగా దావీదు పరిచర్య చేశారంట. స్తోత్రం కలిగింది. నీ పాపం ఎంత భయంకరమైన కూడా అది నీ ఒప్పుకొండి వాడే తిరిగి వచ్చిన వచ్చిన మాట ఈ కాలంలో నిన్ను నన్ను కూడా తెలక చెప్పాలి. దేవుడి సంకల్పం అనుసరించి పరిచర్య చేసింది తెలియాలి. స్తోత్రం కలిగిన కానీ ఈ శుద్ధి పరిచిన కొందరి జీవితం అలాగ చెప్పలేదు. దేవుడి సంకల్పం అనుసరించి సేవ చేశారని చెప్పలేకపోయింది. కానీ భయంకరమైన శుద్ధి పరిచయం చేసింది. తుదకు వచ్చినప్పుడు దేవుడు ఈ మాట చెప్పలేదండి. సార్ అనగా నాలుగు వ్యక్తి గురించి చెప్తాను ఈరోజు. అందరు చెప్పడం ఒక విషయం చెప్తాను, సమయం ఉంటే బాకీ నాలుగు విషయం కూడా నేను చెప్తానండి. స్వాతంత్రం కలిగిన కాక సరే అండి. బైబిల్ గ్రంథాలు చదవండి. మొదటి రాజుల పుస్తకము 15:8 చూడండి. మొదటి రాజుల పేరు ఆశ. ఏంటండి ఆశ? ఆశ అని పదానికి అర్థము వైద్యుడు. ఆశ అని పదానికి అర్థము వైద్యుడు. స్తోత్రం కలిగింది. ఇప్పుడు ఆశ అక్కడ రాయబడిన వాక్యం నీవి చదవారా? ఆ 18 వాక్యం ఒకసారి కూడా వినండి. అభియా అంటే ఆశ తండ్రి పేరు అభియా.
ఆయన తండ్రి పేరు దావీదు. అంటే దావీదునికి ముందుకు ఒకడు ఉన్నారండి, సాలోమోనుగా శ్రోత్ర కలిగిందా. అంటే ఇలాగ చెప్పొచ్చిందండి, అబియాము సాలోమోను గారు కాలములు ఆయన చనిపోయిన తర్వాత ఆసా ఇస్రాయేల్ దేశానికి రాజులుగా మారిందని దేవుడు వాక్యము రాయబడింది. స్తోత్రం కలిగింది, దేవునికి స్తోత్రం. ఇంకా నీ చదివి చదవాలి 15:11 చూడండి. ఒకటి రాజుడు అయినప్పుడు దావీదు వలన యెహోవ దృష్టికి యథార్థవంతులుగా జీవించారట. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. రెండు చదవమ్మా. అంటే ఎవరండి పురుషకాములండి? పురుష వ్యభిచారులు ఏంటండి? స్త్రీ స్త్రీకే చేస్తున్నారు వివాహం, అనగా పురుషులు పురుషులు. అది అది ఎక్కడ ఉంది? ఇది సోదోమ. అది సోదోమ ఆశ రాజావా అయిన టైంలో ఉండేది, అక్కడ జరిగినది. ఆ తర్వాత చదవమ్మా. శుద్ధిపరచడానికి ప్రారంభించిన ఆశ స్వాతంత్రం కలిగింది కాక పురుష కామలకి మొదటి ఏం చేశారు? వెళ్ళగొట్టి. అక్కడ ఉన్న విగ్రహములకి ఏం చేశారు? స్తోత్రం. సరి అయిన శుద్ధీకరణ ప్రారంభించినప్పుడు ఇంటి లోపలి మాత్రం కాదు, చర్చి లోపలి మాత్రం కాదు, నీ ఊర్లన్నీ వెళ్ళగొట్టడానికి వెళ్ళొద్దు. నీ సరిగా శుద్ధి పరచడానికి స్టార్ట్ అయితే నిన్ను చూసి కొందరు కూడా అదే రీతి లేకొస్తుంది. దానికి మాత్రం ఏం చెయ్యలేదు, ఉంచలేకపోతున్నా. తర్వాత చదవ 12 మరి రాజ్యం ఏలవాడు చేస్తాం కానీ ఇల్లు ఏలవాడు చేయడానికి కష్టం. రాజ్యం అంతా బాగా ఏలవాడు చేస్తారు కానీ సొంత ఇంట్లో మాత్రం చెత్త. ఇంటి లోపల రాజావైనప్పుడు హీ ఆల్సో డిస్పోజ్ హిస్ గ్రేట్ గ్రాండ్ మదర్ సొంత అమ్మకి మొదటి ఏం చేసాడు? అమ్మకి గ్రేట్ గ్రాండ్ మదర్ గ్రాండ్ మదర్ ఏం చేశారు? మక్క ఫ్రమ్ హర్ బీయింగ్ క్వీన్ బికాస్ షీ మేడ్ ఏ హోరిడ్ obscene vulgar image for the goddess of Ashera. అంటే నీ బైబిల్ అంటే నా బైబిల్ అమ్మ అంటే రాయి నా దాంట్లో ముద్దమ్మ అని రాసింది. అమ్మ ఉంచిన మాయక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవత స్తంభం ఒకటి నిలపగా కొట్టారు. కదా ఆశ రాజా అయినప్పుడు అమ్మకి అమ్మ చేసిన పనికి ఏం చేశారు? అదే శుద్ధీకరణ, సరి అయిన శుద్ధీకరణ శుద్ధి చర్చి. నీ జీవితం జరిగినప్పుడు నీకు అసహించం పుట్టించిన కొన్నికి ఏం చేయాలి? అమ్మకి అమ్మకి రాజ్ఞి పదవి నుంచి తొలగించారు. స్తోత్రం కలిగిన కాక సరి అయిన శుద్ధి జరగడానికి స్టార్ట్ అయిన అనుకో, అది
ముఖం లేదు, అమ్మ లేదు, తల్లి లేదు, భర్త లేదు, భార్య లేదు, పిల్లలు లేదు. అది వెళ్ళగొట్టన వస్తుంది, నీ వెళ్ళగొట్టు. దేవుడు నీకు ఏర్పరిచిన దేనికంటే శుద్ధి పరచడానికి పిలవబడిన ఆయన. పిల్లల్ని చేసినప్పుడు, పిల్లల్ని చేసినప్పుడు సొంత పిల్లలు చేసినప్పుడు కళ్ళు మూసేస్తున్నారు. నీ వేరే మనుషులు ఊరు చెప్పినప్పుడు పుల్లు టామ్ టామే. మొదటి నీ ఇంటిలో చెయ్యండి, అక్కడ నరికండదు, నరికండి. నీ ఇంటిలో చెయ్యకుండా వేరే వారి ఇంటికి వెళ్ళి చెయ్యొద్దండి. దేవుని ఎక్కువ ప్రేమించినప్పుడు అమ్మ ఉండదు, నాన్న ఉండదు, భర్త ఉండదు. దేవుడి కంటే వేరే ఏది నీ జీవితం ఉండకూడదు. మన పిల్లలు చేసినప్పుడు తప్పు కాదు, అది పిల్లలే, చిన్నపిల్లలు కదా, ప్రాబ్లం లేదు. మనం అని చెప్తున్నారు, మీరు చెప్పలేదా? మీరు చెప్పా, మీటి పిల్లలు లేదు. మన పిల్లలు ఏదైనా తప్పు చేసే మనం ఏం చెప్తుంది? చిన్నపిల్లలు కదా. బయట ఉన్నవాడు చెప్పినప్పుడు, చేయనప్పుడు, పెద్ద నాటకం చేయాలి. శుద్ధిపరచిన దేవుడు బిడ్డలుగా చెప్పచ్చా? ఆశ చూడండి, ఆశ చూడండి, ఆశ రాజుడు అయినప్పుడు దేవయ్య అక్కడ దేశములు ఉన్నాయన్నింటికి వెళ్ళబట్టిన మాత్రం కాదు, ఇంటి లోపలికి కూడా దిగి వచ్చాడండి. శ్రోత కలిగిన కాక శుద్ధి నీ ఇంటి దేవుడు బిడ్డలంటే సినిమా చూసినప్పుడు మీరేం చేస్తున్నారు? నీ కూడా దానికి పొత్తు, మాట్లాడకుండా సైలెంట్గా, నీ కూడా మాట్లాడకుండా సైలెంట్, ఈ సైలెంట్గా కూర్చొని దానికి నీ సమర్పించున్నాను. సరి అయిన శుద్ధి అమ్మ వచ్చినప్పుడు వెళ్ళగొట్టిన వస్తువుని ఇంటి నుండి వెళ్ళగొట్టు. ఇలాగ చెయ్యమని, వెళ్ళగొట్టమని, సినిమా చూడదని నేను చెప్పడం తప్ప నీకు నచ్చింది చెయ్య. నాకు ఏటివి బలబంధక లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఒకటి ఆయన దేవుడు మీదేం చేశాడు యథార్థవంతుడు. దేవుడి సన్నిధిని యథార్థవంతుడు ఉంటే ఇంటిని యథార్థవంతుడు వస్తాడు, ఇంటిని ఉంటే బయటికి కనబడతాడు. మన పిల్లలు చేసినప్పుడు మనకు భేదన లేకపోతే నేను అనుకున్నాను, నేను తల్లియా, పిల్లల ఎవరా, అమ్మాయా, నాన్నయా, సహోదరులా, సోత్ర నీకు వేదన కలగాలి. అది చూసినప్పుడు నీ మౌనంగా ఉండకొట్ట, మోర్దక చేసినట్టుగా ఏం చేయాలి? ఆయన ఆ గుమ్మం దగ్గరకు వెళ్ళి ఉచ్చస్వరంతో దేవుడి తల్లిని ఏం చేయడానికి ప్రార్థన ప్రారంభించాడు. సోత్ర కలిగినగా అది చూసుకొని మౌనంగా కూర్చున్న వాడు కాదు, శుద్ధిపరచడానికి రెడీ ఉన్న దేవుడు అడ్డు అడ్డుబడి అడ్డువలన ఈ కాలంలో ఏమైందంటే అక్కడ మారలేకపోతున్నారు. అది దాన్ని బట్టి నాకు భయం కలుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన ఇంకా నేను చూడండి ఆయన చేయన పని. 16వ వాక్యం మొదటి ఆశ హృదయపూర్వకంగా ఏం చేశారు? ఎవరికి? నీ నేను అడుగుతున్నారు, నీ శుద్ధిపరచున్నారే. శుద్ధిపరచడానికి ఐదారు చెప్తున్నారు, హృదయపూర్వకంగా దేవునికి ఏం చేయాలి? అనుసరిస్తున్నావా? అనుసరణమే మేలు, అనుసరణమే దీవెన.
అనుసరించిన కాబట్టి యేసు ప్రభు తనను తాను ఈ లోకములకు వచ్చి అనుసరించిన కాబట్టి యేసయ్యకి యేసయ్య ఏం చేయలేదు, ఎక్కించారు దేవుడు. అనుసరణ పైకి ఎక్కడానికి ఉన్న మెట్టి, అనుసరణ పైకి ఎక్కడానికి ఉన్న మెట్టు. సూత్రం అది ఈ రోజు నీ అనుసరించే ఎలాగా హృదయపూర్వంగా తండ్రికి పిల్ల అనుసరిస్తున్నావా, భార్య భర్తకి అనుసరిస్తున్నావా, సంఘము సంఘ బిడ్డలు సంఘ కాపాలికి అనుసరించుతున్నావా? ఒకసారి శుద్ధిపరచడానికి ప్రారంభ శుద్ధి కలగడానికి శుద్ధిపరచడానికి వచ్చిన వ్యక్తులు కనిపించిన కొన్ని గుణాలు, ఎందుకంటే ఆశ దేవునికి చేశారు సంపూర్ణంగా దేవునికి చేశారు అనుసరించిన యొక్క బిడ్డలుగా మారాలి. అబ్రహానికి ఇస్సాక సంపూర్ణంగా అనుసరించి ఎక్కడ వారికి బలి అర్పించడానికి ఉన్న శిలువ నీ అలాగా అనుసరించలేకపోతే శుద్ధి నీలోనికి సరిగా రాదు. స్తోత్రం. సరి అయిన శుద్ధి నీలోనికి రావాలంటే దేవునికి ఏం చేయాలి? సంపూర్ణంగా ఈయన మాత్రం కాదు అనుసరించడం. ఈయన ఏం చేశాడు? పది వదన చూడండి, పది వదన సారీ రెండు దిన వృత్తాంతములు చూడండి, రెండు దిన వృత్తాంతము 15:10-13 వరకు చదవండి. ప్రజలు కూడా ఏం చేశారు? లోబడ్డారు. సోదరం అనుసరించారు. హలో, నేను చెప్పిన అర్థమైందో లేదో నాకు తెలియదు. ఆయన రోజు ఉన్నది ప్రజలకి అందించారు. ఆయనలోని ఉన్నది ఏదో ప్రజలకు అందించారు. అది ప్రజలకు ఏం చేశారు? మనము మనలో లేనిది వేద మీద అందించారు. నేను ఎందుకు ఆహారం తింటున్నాను? అది తిన్నామని చెప్తే నేను తినరే తిన్నాను. అది నా పద్ధతి కాదు, అది నా చెయ్యలేని. నేను నీ తిన్నామని చెప్తే దాంట్లో ఇంకా అర్థమేంటి? అది అర్థం ఏమండి? హలో, వీడు వ్యసనం తినడు కానీ అవతలడు తినేమంటాడు. స్తోత్రం. నీలోని లేదేమి, నీలోని విశ్వాసం వేరొకరికేం చేయకూడదు, చెప్పకూడదు. నీలోని అవిశ్వాసం కలిగిన వాడు నీ వేరడికి చెప్పకూడదు. నీలోని ఏది ఉంటో ఉన్నదో అదే చెప్పు, అది వేరడికి మనుషులకి ఇచ్చండి, అప్పుడే విడుదల కలుగుతుంది. ఆశ దేవుడికి లోబడినట్టుగా ప్రజలు కూడా ఏం చేశారు? లోబడడానికి చెప్పారు. చెప్పడం మాత్రం కదా, అందరు ఏం చేశారు? దేవుడితో ఉటంపడి చేసినట్టుగా శ్రోత్ర కలిగింది. నీ భర్తకి లోపడలేని వాడైతే వేరే మనిషికి లోపడని చెప్తే ఎలా అవుతుంది? అదేం చెప్తాను దానికి? ఏం చెప్తాను? తెలుగులో ఏదైనా సమాధానం సామధనం ఉందా దానికి? మనలేని లేనిది వేరే మనిషిని కనబడడానికి ఇష్టపడుతున్న వాడు మనకు అసూయిందా? వేరే అక్కడ అసూయపడినప్పుడు నీ ఏం చెప్తున్నారు? వాడు ఎంత అసూయపడుతున్నా చూడండి. నీలోని అది ఉంది, ఉన్నది.
సోదరం, నేను చెప్పినా ఏంటంటే ఈ శుద్ధీకరణ సరిగా వచ్చినప్పుడు దేవునికి స్తోత్రము, మనం ఉన్నదే వేరే మనిషికి ఏమవుతుంది చేస్తే. అసలు దేవునికి అనుసరించినట్టుగా ఆ దేశములలో ప్రజలకే చేశారు, తెలియపరిచి చేయించారు. ఇలా చెయ్యడానికి స్తోత్రం కలిగిన ఇద యథార్థమైన శుద్ధీకరణ శుద్ధి లోనకి సంఘ రావాలి. నీకు ఉన్నది మాత్రమే, నీ ఉన్నదే చెయ్యనది మాత్రమే వేరే మనుషులు చెప్పండి. ఇది అది సోదరు, మన ప్రభువు ఇది కదా. అందుకని ఒకరికొకరికి సంఘం ఏమలేదు, పొత్తులేదు కదా. కానీ నీకు లేదు, ఆడు ఉంది. లేనివాడు ఉన్నవాడికి ఏం చేస్తున్నారు? ఒళ్ళుతో చూస్తున్నాడు. అదే ప్రాబ్లం, అది మార్పు జరగలే. మనకున్నది వేరే మనిషి ఎదిగించండి. సోదర దేవుడు ప్రభు, నాకున్నది నీకు ఇస్తున్నారు. పీతలు చెప్పారు, నాకున్నది నీకు. పీతలు గారు చెప్పారు, శుద్ధిపరిచిన వాడు. అసలు నేను చెప్పిన మాట మర్చిపోకూడదు. ఒకటి, ఆయన ఏం చేశారు? ఆ దేశములు ఉన్నదని అన్నింటికి ఏం చేశారు? రెండు, అమ్మకి ఏం చేశారు? వెళ్ళగొట్టి. మూడు, ఆ దేవుడు మీద ఏం చేశారు? పూర్ణ హృదయంతో. నాలుగు, అని తనకున్నది ఏ వేరే తిరిగిచ్చేస్తారు అంటే శుద్ధి చేసిన ఈ నాలుగు విధములు పని ఆడి చేశారు. కానీ చివరికి వచ్చినప్పుడు సంగతి మారిపోయింది. రెండు దిన వృత్తాంతము 16:12 చూడండి. He did not seek the Lord, but relied only on the physician. Hello. శుద్ధీకరణ పరిచిన దేవుడు బిడ్డలు చూడండి, రోగిగా వచ్చిన స్థితి వచ్చినప్పుడు, దీన రోగి దశ వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడకుండా ఆశ్రయించుకుని, వైద్యుల మీద ఆశ్రయించుకొని, రాజుడిగా వచ్చినప్పుడు దేవుడు చెప్పినట్టుగా మనస్ఫూర్తిగా చేసిన కుమారుడు, దేశము నుండి విగ్రహములకి వెళ్ళగొట్టిన వాడు, సొందే అమ్మాయి కూడా రాజ్య స్థానం నుంచి తొలగించి ఆ ఇంటిని శుద్ధీకరణ చేసిన వాడు, తనకున్నది వేరే మనుషుల మీదకి ఇచ్చిన కుమారుడు, తుదక్కొచ్చినప్పుడు శరీరం మారిపోయింది. ఏటైంది? రోగం వచ్చినప్పుడు దేవుడి మీద ఆనుకోకుండా ఆశ్రయించకుండా వైద్యులు పట్టుకున్నారు. స్తోత్రం, స్తోత్రం. 10 వదనం కూడా చదువు తల్లి, 10 వదనం కూడా. మరి చాలండి, మాట ముగుస్తున్న సరిపోయింది. ప్రవక్త వచ్చి ఆయన చేసిన తప్పు చేసిన వెంటనే ఆయన మీద కోపపడి రౌద్రం చూపి బందీగ్రహం లేచారు. చివరికి వచ్చినప్పుడు దైవదాసుడి మీదకి చేయి పట్టారు, చివరికి వచ్చినప్పుడు దేవునికి వెచ్చి పట్టారు. స్తోత్రం. మీ యొక్క కాలం వెనక్కి చూడండి. మీ రక్షణ పొందిన నినమలు యేసు దేవుడని నమ్మిన వెంటనే అన్ని విడిచిపట్టి శుద్ధిపరచ నువ్వు. మరి 20 సంవత్సరం తర్వాత నీ జీవితం ఎలా ఉంది? అప్పుడున్న శుద్ధి, ఇప్పుడున్న శుద్ధి ఎలా ఉంది? ఆశా జీవితం చూడండి,
దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆశా జీవితములు చూడాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక స్తోత్రం కలిగిన కాక అల్లెలూయా చెప్పండి. దేవుడు అతనికి ఏం చేశాడు? శిక్షించాడు. అవును కదా, రోగం వచ్చారు అవును కదా, జబ్బు పుట్టినప్పుడు ఆయన దేవుడు శిక్షించినప్పుడు అప్పుడు కూడా ఎక్కడికి తిరిగి రాలేదు. దేవుడు వైపు ఏం చేయలేదు, శుద్ధి పరిచిన బిడ్డలే. దేవుడి వరకు ఏం చేశారు? అవునవును, రాజుడు అయినప్పుడు దేశములున విగ్రహములకి వెళ్ళగొట్టారు. ఇంటి లోపల అమ్మ చేసిన దేవతకి వెళ్ళగొట్టారు. అమ్మకి స్నానములకి తొలగించారు. దేవుని అనుసరించి నడిచారు. తర్వాత ఏంటి, అదే విధంగా ప్రజలకు కూడా అదే విధంగా నడిపించారు. చివరికి వచ్చినప్పుడు స్థితి మారింది. అదో 60 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎలాగుంది నీ జీవితం? మీరు స్తోత్రం చెప్పరు, నేను చెప్తాను. స్తోత్రం కలిగింది. ఒకనాడు అదొద్దు అదొద్దు అని చెప్తున్న వాడు ఇప్పుడు అదే కావాలా కావాలన్నా, ఏదొద్దన్నారు అదే కావాలన్నా, ఇప్పుడు కావాలని ఎందారు ఏం వద్దు అని చెప్పిన వాడు అప్పుడు ఒప్పేసిన వాడు ఇప్పుడు ఏమన్నా ముత్తలేయించడము ఇప్పుడు మాత్రం జరగదండి. అందం వరకలా ఉండాలి. సమయమని చెప్పని నేనే, వేరే ఎవరితో సంబంధం లేదని, పిల్లలకి నేనే దేవుని బిడ్డలకు మాత్రం ఇస్తామని. ఇప్పుడు దేవుని బిడ్డలు ఎవరు ఎవరు వచ్చినా కానీ అందరికి తొడారు రెడీ సోదరు వచ్చిన రేపు నేను చెప్తాను విస్తారంగా. దేవునికి సోదరం శుద్ధిపరచడం దేవునికి సోదరం కలిగింది. సంవత్సరం గడించినప్పుడు మన శుద్ధిపరచడం కూడా మారిపోయింది. నేను అడుగులైనా శుద్ధిపరచడానికి సిద్ధంగా ఉన్నవాడు ఏం చేయాలి? అక్కడ ఏసయ్య ఏం చేశారండి? దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ ఒక తాడు అది కొరడగా చేసి కొట్టలేదు, వెళ్ళ దానితో కొట్టలేదు తీసుకొని. అప్పటి వరకు పనికి లేని వాడు వస్తువుకు దేవుడి చేతులు ఇచ్చినప్పుడు శుద్ధిపరచడానికి పనికి జరిగింది. ఉపవాస ప్రార్థన
మొదటి రోజు దేవుడికి మనం చెప్తాం, దేవా నా మందిరం నా హృదయమైన దేవాలయం ఒక్కసారి ఏం చేయాలి, దేవుడి మీ చేయమని చెప్పండి. నాలో నిన్న ఏదైనా మార్కలుండే ఈ రోజు నేను అది శుద్ధిపరచన రెడీ అయి ఉంటే దేవుడు వస్తుంది. అసలు వస్తే ఆ దేవాలయంలో గుడ్డివాడు గుండివాడు రోగులకు వచ్చి స్వస్థపరిచి ఆరాధన స్వరం ఇదిని ముందుకక్కడగా ఇదిని ముందుకడ ఎద్దుల స్వరం ఇదిని ముందుకల ఆవుల స్వరం ఇదిని ముందుకల పావుల స్వరం ఇదిని ముందుకడ ఓ అటువంటి స్వరం వచ్చినప్పుడు యేసయ్య స్వరం వచ్చినప్పుడు ఎప్పటి వరకు శుద్ధిపరిచి ఉండాలి అన్న మరొక మరణం నేనే నీ ఒక మాట చెన్ని చెప్పి మాట ముగించి ప్రార్థన అమ్మా నీ ఏదైనా విషయం విడిచిపెట్టి నీ ఏదైనా విషయం నేను పొత్తుగా చేసినాను ఇది నాకు వద్దు అని చెప్పినది మళ్ళీ నీ పట్టుకున్నావు అస్త రాజాయినప్పుడు దేవునికి ఎక్కువ విలువ ఇచ్చిన కాబట్టి విలువన్న అమ్మకి అమ్మ స్థానము నుంచి తొలగించారండి సరి అయిన ప్రేమ వచ్చినప్పుడు అమ్మ నాన్న భార్య భర్తలు పిల్లలు ఆస్తి పొలముల కంటే దేవుడికి ఎక్కువ ప్రేమ వస్తుంది. ఈరోజు ఒక మినిట్ కన్ను మూసుకొని నేను నీకు అడుగుతున్నా యేసయ్య కంటే ఎక్కువ నీ ఏం చేయను ప్రేమించను ఆశ అదే చేశాడు యేసయ్య కంటే ఎక్కువ అడు అమ్మకి ప్రేమించలేదు అందరు చెప్తాను అమ్మకి ప్రేమించాలి ప్రేమించాలి అతని కంటే ఎక్కువ ప్రేమించాలి దేవునికి స్తోత్రం. కానీ ఆశ జీవితం అని చివరికి వచ్చినప్పుడు దైవదాసుల మీదకి అడు కోపడ్డాడు చివరికి వచ్చినప్పుడు వాడికి రోగం వచ్చినప్పుడు కూడా ఆ శిక్ష పొందినప్పుడు తిరిగి దేవుడు సరి తన తగ్గించి ఒక దేవుడి వైపు తిరగలేదు పోయిందండి ప్రియార ఈ రాత్రి ఈ పగలగా మనం ఉండకూడదండి. మనకు జరిగిన ప్రతి విషయములు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనకు జరిగిన ప్రతి విషయములు దేవుడు మనతో మాట్లాడుతున్నారు మాట్లాడినప్పుడు తిరిగి రావడానికి ప్రయత్నించండి తాను తగ్గించడానికి ప్రయత్నించండి ఏంటి దేవాహిమీద జరగడానికి కారణమని అడిగి దేవుడు సన్నిధిని మోకరించి కన్నీరు కాచి ప్రార్థన చేసి శుద్ధిపరచడానికి ఈ రోజు రెడీ కావండి. పరిశుద్ధమైన తండ్రి దేవా నీకు వందనాలు ఈరోజు నీ మాట్లాడిన స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి దేవాలయంలోకి ఏసయ్య వచ్చి 30 సంవత్సరాలు పనిచేయడం ప్రారంభించినప్పుడు అని దేవాలయంకి వచ్చి దేవాలయం లోపలి నుండా ఎద్దులు మేకలు పావురు మనకి వెళ్ళగొట్టి బయటికి పారవేశాడు. కానీ 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అక్కడికి తిరిగి ఆ వస్తువు వచ్చారు. అది మమ్మల్ని ఒక విషయము హెచ్చరిక మాట్లాడుతారు రాబో దినములు నీ ఆ జీవితం నీ జీవితం అలాగే జరుగుతుంది జరగకుండా శుద్ధిపరచడానికి దేవా మమ్మల్ని హెల్ప్ చేయాలి సహాయం చేయాలి ఎంతవరకు అంతవరకు పరిశుద్ధులుగా జీవించడానికి మమ్మల్ని సహాయం చేయాలి. ఎక్కడ శుద్ధిపరచాలో ఇంటిని శుద్ధిపరచాలి ఇంటిని శుద్ధిపరచాలయ్యా తన
తల్లిదండ్రుల వద్దని శుద్ధిపరచండి, అక్కడ శుద్ధిపరచండి. పిల్లల వద్ద లేదని శుద్ధిపరచండి, అక్కడ రెడీ అయిందంట ప్రభువా. ఆశలు చేసినట్టుగా నేను మా సంఘ బిడ్డలు కూడా చేయడానికి దేవా ఈ బిడ్డలకి నీ సహాయం చెయ్యయ్యా. ఆశ జీవితం మన మన జీవితం జరగకూడదయ్యా. దైవదాసునికి ఎదురుగా మాట్లాడి చివరికి రోగిలా చనిపోయిన స్థితికి రాకుండా దావీదు గురించి చెప్పినట్టుగా చెప్పడానికి సహాయం చేయండి. దేవుడు సంకల్పం చెప్పిన పరిచయం చేసి దేవుడిని నిద్రించడానికి భాగ్యం ఇచ్చాడు ప్రభువా. దేవుడు సంకల్పం చెప్పిన పని చేయడానికి మాకు మా బిడ్డలకి నీ సహాయం చేసిన స్తోత్రం ప్రభువా. అద్భుతం చేసిన స్తోత్రం. యేసునామమున అడిగి పెడుకున్నాను. గుడ్డివాడనయ్యా నా కన్నులు తెరవవా, మూగవాడనయ్యా నా స్వరము నీవసా. గుడ్డివాడనయ్యా నా కన్నులు తెరవవా, మూగవాడనయ్యా నా స్వరము నీవసా. గుడ్డివాడనయ్యా నా తోడు నడవవా, గుడ్డివాడనయ్యా నా తోడు నడవవా. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పగటి వేళ నీ వాక్య భాగంలో నుంచి నేర్చుకోగలిగి తీరా. దేనిని దేవ మేము వదిలేసామో దానిని మరల దేవ జీవిత ప్రభావాల మధ్య, మనుషుల ప్రభావాల మధ్య, వ్యక్తిపర స్వాతంత్రం మధ్య తోడుకొని తీసుకొచ్చిన దాంట్లో ఒక శుద్ధీకరణ కలిగించి తీరడానికి దేవ మాకు వివేచనం ఇచ్చి వాక్యం ద్వారా బుద్ధి చెప్పినందుకు స్తోత్రమయ్యా. దేవ ఈరోజు చెప్పిన వాక్యాన్ని మేము హృదయపూర్వకంగా అంగీకరించుచున్నాం. ఒకసారి కుటుంబాన్ని పరిశోధించుచున్నాం, వ్యక్తిపర జీవితాన్ని పరిశోధించుచున్నాం, ఆత్మీయ చర్యను పరిశోధించుచున్నాం, కృపావరాలను మేము పరిశోధించుచున్నాం, మాట్లాడుతున్న మాటలను మేము పరిశోధిస్తున్నాం, బోధించిన వాక్యాలను మేము పరిశోధించుచున్నాం, జీవించే జీవితాన్ని మేము పరిశోధించుచున్నాం, కుటుంబాలను మేము పరిశోధించుచున్నాం, సంఘాన్ని మేము పరిశోధించుచున్నాం, దేశాన్ని మేము పరిశోధించుచున్నాం. దేవా నోటికి కనిపించిందయ్యా, మమ్మల్ని దాటుకుపోవద్దయ్యా. ఈరోజు మాకు నీ దగ్గర నుంచి ఒక కరుణ కావాలయ్యా, నీ దగ్గర నుంచి ఒక కృపావాత్సల్యం కావాలి దేవా. కుంటితనం కలిగిన సిచ్యువేషన్లు ఉన్నాయి, మూగోడైపోయిన పరిస్థితులు ఉన్నాయి దేవా. దేవా సరిగ్గా నిలబడాల్సిన సిచ్యువేషన్లు ఉన్నాయి, అక్కడెక్కడ మేము నిలబడలేదయ్యా, పొరపాటు జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది. ఈరోజు ఒక మంది పడుకుచున్నామయ్యా, అందరితో సమాధానం కల్పించి తీరేటట్టుగా, అందరితో మనసు హృదయం ఏకపరిచి తీరేటట్టుగా దేవా, క్షమాపణ అడిగి తీరేటట్టుగా దేవా, తప్పు జరిగిన చోట్ల మరలా తప్పు జరగకుండా బాగుపరిచి తీరడానికి దేవా ఈరోజు నేను ఉడంబడిగా వేస్తున్నానయ్యో. ఈరోజు చెప్పబడిన వాక్యానికి దోషిగా ఉన్న ఖైదీని నేనే దేవా, దిగంబరుడిగా ఉన్న మనిషిని నేనేనయ్యా, నేర నేపిన
రేడియోలో రోగం ద్వారా హెచ్చరికించిన, వేదనల ద్వారా హెచ్చరికించిన, అప్పుల పాలైన స్థితిగతులు హెచ్చరికిన దేవ, నీ మీద నేను ఆధారపడి తీరుతా, నిన్నే నేను చూడ నేను వీక్షించి చూచి తీరుతా, నా కన్నులు నీ తట్టే ఉండి తీరుతాది, నా ఆశ్రయం నీ మీదే ఉండి తీరుతాది, నా గుండె నీ నీ వాక్యం కొరకు తృష్ణ కోరేటట్టుగా మారి తీరేటట్టుగా ఈ రాత్రి ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన మొదటి దినమున నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నానయ్యా. ఒక మంచి జీవితాన్ని నాకు దయచేయండి దేవా, ఒక మంచి శుద్ధీకరణలోకి నన్ను నడిపించండి దేవా. నా కొరకే నీవు కొరణాలు పట్టావు, నా కొరకే నువ్వు దేవాలయం లోపలికి వచ్చావు, నా కొరకే దేవ అక్కడ ఉన్నట్టు తొలగించేశావు, నా కొరకే దేవ దేవాలయాన్ని ప్రార్థన ఆలయంగా మార్చి తీరింది. పగటి వేళ ఆ వాక్యాలన్నింటినీ కూడా దేవ హృదయాన్ని బాగుపరిచి ఆత్మీక స్థాయిలో శుద్ధీకరణ పొంది ముందుకు కొనసాగడానికి సహాయపరచండి. గుడ్డివాడిగా ఉన్న నా తోడుగా నువ్వు రావాలి, గుడ్డివాడిగా ఉన్నవాడిగా నాకు చూపు నువ్వై మారాలి, మూగవాడిగా ఉన్న నాలో మాటలు నువ్వై ఉండి తీరాలి, పనికి రానిగా ఉన్నవాడిని నేను నన్ను పనికొచ్చేవాడిగా మార్చి తీరాలి, ఎవరు తోడుగా నిలబడలేని వారి సందర్భంలో నువ్వు నాకు ఇమ్మానుగేలుగా ఉండి తీరాలి, రోగి దీన సంస్థలో ఉన్నప్పుడు నువ్వు నాకు వైద్యుడిగా ఉండి తీరాలి, పనికిరాని స్థాయిలో తిరిగేటప్పుడు పనికొచ్చిన పాత్రగా మార్చి తీరాలి, అపవిత్రునిగా ఉండేటప్పుడు నన్ను పరిశుద్ధునిగా మార్చి తీరాలి, ఏ రాజ్యానికి భేదగతి లేక జీవించినప్పుడు నీ రాజ్యాన్ని కొన్ని సంపాదగా నన్ను మార్చినందుకు స్తోత్రమయ్యా. ఈరోజు చెప్పబడిన వాక్యాన్ని దేవ మేము హృదయంలో సంచయించుకొని దాని ప్రకారంగా జీవించే సాక్ష్యభరితమైన జీవితాన్ని అమ్మడ బిడ్డలకు దయచేయమని కోరుచున్నాము. ఇప్పుడు మేమందరం అక్కడ మా ఇళ్లలోకి మా కుటుంబంలోకి వెళ్తున్నాం, మీ కృపావాత్సల్యముల ముందుకు కొనసాగుతున్నాం, దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం, యేసు నామమున అడిగి వేడుకొన్న పరమ తండ్రి ఆమేన్. దేవుడు అందరిని దీవించును గాక.